హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాసరి స్టూడియో. వేసవి కాలం వచ్చేసింది అంటే అందరికీ గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. అరే, వేసవి వచ్చేసింది, ఆవకాయ ఎప్పుడెప్పుడు పెట్టాలి అనే ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందామా. మరి నేను ఇక్కడ 5 కేజీల మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను. ఈ ముక్కలని ముందుగా క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి. ముక్కలు తుడిచేటప్పుడు ముక్క టెంకిపై ఉన్న తెల్లటి పొరని తీసివేయాలి. ఇలా ముక్కలన్నీ శుభ్రం చేసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. తరువాత వెల్లుల్లిని నేను ముందుగానే నూనె రాసి ఎండలో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా పొట్టు తీసి వెల్లుల్లిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆవపిండిని రెడీ చేసుకోవాలి. పచ్చడిలో ఎప్పుడూ మనం ఆవాలని ముందుగానే కడిగి ఎండలో ఎండబెట్టి ఆరబెట్టిన తరువాతే ఆవపిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే ఆవాలని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఈ ఆవాలను పిండిలా చేసుకొని ఈ ఆవపిండిని జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు అన్నీ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఈ ముక్కల్లో 1/4 కేజీ ఆవపిండిని వేసుకోవాలి. తరువాత నేను ఇక్కడ తీసుకున్నాను రాళ్ళ ఉప్పుని. ఇప్పుడు ఆవపిండి ముక్కలు ఉన్న దీనిలో మనం వేసుకుందాము ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు 1/2 కేజీ దాకా పడతాయి. అలాగే రాళ్ళ ఉప్పుని గ్రైండ్ చేసుకొని 6 గిద్దెల ఉప్పుని వేసుకోవాలి. అలాగే 6 గిద్దెల కారాన్ని కూడా వేసుకోవాలి. తరువాత 25 గ్రాముల మెంతులు, 25 గ్రాముల మెంతి పిండిని వేసుకోవాలి. ఆవకాయ పచ్చళ్ళలో ఎప్పుడూ మనము నువ్వుల నూనె వాడుకోవాలి. నేను ఇక్కడ ఏఎస్ బ్రాండ్ వాళ్ళ నువ్వుల నూనెని తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా పచ్చళ్ళలో మనం వేసుకుందాము నూనె. 5 కేజీల ముక్కలకి 1.5 కేజీ నూనె పట్టింది. నూనె వేశాక పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా ఆవపిండి, ఉప్పు, కారం, నూనె అంతా ముక్కలకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి.
కలుపుకున్న ఈ పచ్చడిని మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకుందాము. రెండు రోజుల తర్వాత పచ్చడిలో నూనె అంతా ఇలా పైకి తేలుతుంది. ఇంకేమీ నోరూరించే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే. అబాబాబా, వేడి వేడి అన్నము, ముద్దపప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకొని తింటుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.